హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్, మేము కూడా చాలా బాగున్నాము. హాయ్ చెప్పండి అమ్మా. హాయ్ ఫ్రెండ్స్. మరొక కొత్త కలెక్షన్ తోటి మళ్ళీ ముందుకు వచ్చారా? అబ్బో, ఏం కలెక్షన్! బుక్ చేసినాం ఫ్రెండ్స్, ఇక మీషో నుంచి అయితే అదైతే వచ్చిందనమాట పొద్దున. ఏంది బెడ్షీట్స్ అని చెప్పాను కదా, అవైతే వచ్చినాయి. ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఓపెన్ చేద్దాము. పొద్దున్న నుంచి వెయిట్ చేస్తారనమాట ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా అని. సీజర్ తోటి కట్ చేసుకుంటే లోపల అవి కూడా కట్ చేసి. జాగ్రత్త, కొంచెం ఇటు ఇటు ఇటువైపుది. ఎలా ఉన్నాయేమో, మరి డ్యామేజ్ ఉంటే మళ్ళీ రిటర్న్ కొడదాం. రైట్, ఓకే. ఇక అప్పుడు చక్క మమ్మీతో కలిపి మీరు కూడా శారీ బిజినెస్ చేయండి, చాలామంది చేస్తారుగా. చేస్తారా? మంచి మంచి శారీస్ చూపెడతాడట, బిజినెస్ చేద్దాం మనం కూడా. చిన్నపాటి బెడ్షీట్, అయ్యా బెడ్షీట్స్ దిండు కవర్లు. దిండు కవర్లు కాటన్ బెడ్షీట్, సిల్క్ కూడా కాదు, ఇది కాటన్ అమ్మా. దిండు కవర్లు అంత పెద్ద బెడ్షీట్ అనే చెప్తాంది. నీకేమని అర్థం అవుతుంది? బాగుంది ఫ్రెండ్స్, మంచిగా ఉంది బెడ్షీట్ అయితే. మందంగా ఉంది కదా, చాలా మందంగా ఉంది. పర్లేదు, బుక్ చేస్తే మాత్రం ఇట్లా ఇందులో ఈ కలెక్షన్ లో బుక్ చేస్తే మంచిది. బాగుంది, మంచిగా వచ్చింది క్లాత్ కూడా. మీషో మీషో ఇవైతే దిండు కవర్స్ ఫ్రెండ్స్, ఇక మంచిగా వచ్చినాయి. పిల్లో కవర్స్ బందోబస్తు ఉన్నాయి. రెండు రోజులైనా ఖరాబ్ కాదు. కుట్టు కూడా మంచిగా ఉంది, క్లాత్ కూడా మంచిగా ఉంది ఫ్రెండ్స్. కాటన్ క్లాత్, సిల్క్ కూడా కాదు. ఇంతకు ముందు అయితే సిల్క్ అది, అందుకే కొంచెం తొందర ఖరాబ్ అయిపోయింది. కాటన్ కూడా బాగుంది, కుట్టు కూడా మంచిగా వచ్చింది. కుట్టు కూడా బాగుంది, అన్ని కలిపి ఫ్రీ షిప్పింగ్ అండి. ఆల్ ఓవర్ ఇండియా అనొక్క, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి. మనమే బుక్ చేసుకున్నామండి, మనకు బెడ్షీట్స్ లేవు కదా. ఇంకో బెడ్షీట్ రెండు కలర్లు అయితే బుక్ చేసినాం ఫ్రెండ్స్, మంచిగా ఉన్నాయి కలర్స్. పర్లేదు, క్లాత్ కూడా సూపర్. నేనైతే 100 మార్క్స్ ఇవ్వగలను. బాగుంది కానీ పిండితే కలర్ పోతుందా మరి? పోదు, ఆగమ్మా, ఇది ఓపెన్ చేయను. చూడండి ఫ్రెండ్స్, బెడ్షీట్స్ అయితే సూపర్ ఉన్నాయి, క్లాత్ కూడా బాగుంది. నాకైతే బాగా నచ్చినాయి కదా, చాలా బాగున్నాయి. ఇవి అయితే పిల్లో కవర్స్, ఇందులో దీని మీద అయితే వచ్చినాయి. మంచిగా మందంగా ఉన్నాయి, క్లాత్ కూడా మందంగా ఉంది. ఇక ఎక్కువ రోజులు ఖరాబ్ కావద్దంటే మీరు కూడా ఇలా బుక్ చేసుకోండి. సరే, బాగున్నాయి, మంచిగా. డ్యామేజ్ అయితే లేదు కదా ఇక్కడ? ఏడ లేదు. కాస్ట్ మేము అయితే చెప్పాము, ఎంత పెట్టచ్చో మీరు చెప్పండి. దాన్ని బట్టి మేము మీరు చెప్పేదాన్ని బట్టి వీటిని చూసి ఇప్పుడు మీరు కాస్ట్ చెప్పండి కామెంట్ రూపంలో. దీన్ని బట్టి మేము ఎక్కువ రేట్ పెట్టామా లేకపోతే మంచిగానే పెట్టామా అనేది మాకు చెప్తాము. ఎంత పెట్టాము అనేది అంటే రెండు దీన్ని పిల్లో కవర్స్, మళ్ళా రెండు బెడ్షీట్స్ అనమాట మొత్తం. అయ్యా, నాలుగు పిల్లో కవర్స్, రెండు బెడ్షీట్స్. నాలుగు పిల్లో కవర్స్, రెండు బెడ్షీట్స్, బాగున్నాయి. క్లాత్ అయితే సూపర్ ఉంది, బాగా నచ్చింది. శరత కూడా శారీ బిజినెస్ చేస్తా అని అంటుంది, ఎందుకో మళ్ళీ భయపడుతుంది. చేయమంటారా వద్దంటారా, మన సబ్స్క్రైబర్లు అడిగిన తర్వాత నేను ఏదైంది చెప్తానంటుంది. అవును ఫ్రెండ్స్, అసలు ఇక చాలా మంది కూడా శారీస్ బిజినెస్ చేస్తున్నారు కదా, నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటానంటుంది. నేనేమో వద్దంటున్నా, ఎందుకంటే మన దగ్గర ఎవరు తీసుకుంటారు, అవి ఎక్కడి నుంచో తేవాలి, అవి మళ్ళీ ప్యాక్ చేయాలి, అంటే మన
వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ తీసుకుంటారో లేదో అని చిన్న డౌట్ పడుతుంది. కానీ ఫ్రెండ్స్ అందరు వచ్చి శారీస్ కాకుండా కొంచెం మంచి మోడల్ చూసుకొని మంచి మంచి తీసుకొని రేట్ తక్కువైన రేట్ కూడా వాళ్ళు మరీ టూ మచ్ గా అంత రేట్ పెడుతున్నారు. నాకైతే అసలు చాలా ఓవర్ ఉన్నది రేటు. నాకైతే నాకు తెలిసినంత వరకు అయితే ఆ శారీస్ కి అంత రేటు మాత్రం పెట్టని అవసరమే లేదు చెప్పాలంటే. అసలు ఆన్లైన్ లో ఇప్పుడు ఏ శారీకి ఎంత రేటు పెట్టాలనేది మనం అనుకునే దాన్ని బట్టి మాత్రమే పెట్టి తీసుకోవాలి. కానీ ఏంది మామూలుగా ఉన్న చీరలకు కూడా 600 800 అట్లా పెట్టని అవసరమే లేదు నాకు తెలిసినంత వరకు అయితే. ఈ ఇప్పుడు దీనికి ఎంత పెట్టచ్చు అనేది మీరు ఎగ్జాంపుల్ ఇక నేను ఇట్లా అయితే చెప్తున్నా, దీనికి ఎంత పెట్టచ్చు అనేది మీరు చెప్తే నేను దాన్ని బట్టి ఓకే అయితే ఇంతే పెట్టాము అనేది అయితే నేను మళ్ళీ అయితే మీకు కామెంట్ పెట్టాను. సరేనా ఫ్రెండ్స్, అనుకున్నాను ఇట్లా బిజినెస్ చేస్తే బాగుంటుంది, మనకు కూడా ఛానల్ ఉంది కదా అని అనుకున్నా. కానీ కొంచెం భయం అవుతుంది అందుకని, ఎందుకంటే మనకి కూడా సేల్ అవుతాయో కావో, మనం తెచ్చుకుంటాము స్టాకు అవుతాయో కావో అన్న కొంచెం చిన్న టెన్షన్ భయం అయితే ఉన్నది అన్నమాట. మా ఆయన ఏమో ట్రై చేయి అంటుండు, కాకపోతే ఆలోచిస్తున్నా అన్నమాట. నేనైతే ఇది జరుగు అటు కిందకి అంత ఇది జరుగు లోపల జరుగు, ఏమో కట్ చేస్తున్నారు దాన్ని. వెళ్ళండి ఇంకా ఆడుకోపండి. చాలా బాగున్నాయి, నేను అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది నాకు. శారీసే కాదు ఫ్రెండ్స్, ఇక ఇంకేమైనా కూడా మన వ్యూవర్స్కి ఏమైతే కావాలో వాటి వరకు అయితే నేను తెప్పించి అయితే చేద్దాం అనుకుంటున్నా. బ్లాగ్లో అయితే ఒకసారి అయితే చెప్దాము, చెప్పి అయితే ఎవరికేం కావాలి ఏంటిది ఒకవేళ చేసరిక బాగుంటుంది బిజినెస్ అనేసి అయితే మీకు అనిపిస్తే చెప్పండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా అయితే ట్రై చేస్తానన్నమాట. బాగున్నాయి మా బెడ్ షీట్స్. తర్వాత అయితే బెడ్ల మీద అయితే ఇస్తా, మరి లెంత్ ఎట్లా ఎక్కువ అవుతుందా ఏంటి అనేది చూసుకొని. సరిపోద్దంటవా? సరిపోతుంది, రెండు మంచాల మీదకి. సెట్ అయినాయి మంచిగా, పర్ఫెక్ట్ సెట్ అయింది. పిల్లలు చూడండి ఫ్రెండ్స్, మస్తు సెట్ అయినాయి అనమాట. మొన్న రీసెంట్గా కొన్న పిల్లర్స్ అనమాట. ఇక వాటి మీదకైతే ఈ బరాబర్ అయితే మంచిగా ఉన్నాయి. బెడ్షీట్ కూడా కరెక్ట్ సరిపోయింది, లెంత్ కూడా ఎక్కువ వచ్చింది, లెంత్ కూడా ఇంకా ఎక్కువ వచ్చింది. అటు సైడ్ కూడా ఇటు ఎంత మిగిలిందో అటు కూడా అంతే మిగిలింది అనమాట, మంచిగా ఉన్నాయి. సేమ్ ఇక ఇది కూడా సేమ్ ఉన్నది, వేసి చూసినా మామూలుగా లెంత్ కూడా మంచిగా వచ్చింది. బాగుంది అనమాట బెడ్షీట్ అయితే, చాలా బాగా నచ్చింది నాకైతే కదా. నేను పలసగా వస్తాయి అనుకున్నా, సిల్క్ లాగా వస్తాయి అనుకున్నా ఫ్రెండ్స్, కానీ కాటన్ మంచి మెత్తడి క్లాత్ తోటి మంచిగా ఉంది. ఇక ఎక్కువ రోజులు కూడా ఉంటాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక బెడ్షీట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మంచి లాగ్తో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.